నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నారు. నేను లోకల్ లాంటి మాస్ సినిమా చేసిన తర్వాత ఎవరు ఊహించని విధంగా నిన్ను కోరి లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇమేజ్ తో సంబంధం లేకుండా నాని చేసిన ప్రతి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. నిన్ను కోరి తర్వాత నాని ఎంసీఏ చేస్తున్నారు, అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి. సిద్ధార్థ శృతి హాసన్లతో ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ ఎంసీఏ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21 నాటికి థియేటర్లకు తీసుకురావాలని ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 22 నే అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా రిలీజ్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఒక్కరోజు తేడాతో అఖిల్ నాని సినిమాల మధ్య పోటీ షురూ అయింది. రీసెంట్ గా నాని నటించిన నిన్ను కోరి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. నిన్ను కోరి సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని గంటలకే బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన సినిమాను వాయిదా వేసుకున్నారు నాని. మరి ఇప్పుడు అఖిల్ కోసం నాని మరోసారి వాయిదా బాట పడతారో లేక పోటీకి సై అంటారో చూడాలి. క్రేజ్ పరంగా చూస్తే నాని సినిమాకే ఎక్కువ మార్కులు పడతాయి, ఎందుకంటే వరుస విజయాలతో ఓపు మీద ఉన్న ఈ హీరో. అటు మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్ రెండో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.